దేశవ్యాప్తంగా రైతులకు వ్యతిరేకంగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, 2020 విద్యుత్ బిల్లును ఉపసంహరణ చేసుకోవాలని రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కర్నూలు జిల్లా దేవనకొండ మండల సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట దీక్షలు చేపట్టారు. ఈ దీక్షా కార్యక్రమంను రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జగదీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ, రైతుల ఆందోళనను పట్టించుకోకుండా ఆందోళనను అణచివేయడానికి ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. నెల రోజుల నుండి దేశ రాజధానిలో చేపట్టిన నిరసనకు ప్రభుత్వం స్పందించకపోగా దేశ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. రైతులకు సంఖ్యలు వేసే చట్టాలు రద్దు చేసి రైతు పండించే పంటలను రైతులే స్వచ్ఛందంగా ధర నిర్ణయం చేసి అమ్ముకునే హక్కు కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మహేష్, సురేంద్ర, సంపత్, విశ్వనాథ్, గంగన్న, నల్లన్న, మహమ్మద్, నెటకల్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్నటువంటి రైతులకు మద్దతుగా ఈరోజు దేవనకొండ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఈ నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ దీక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి రైతుకు కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకొచ్చి స్వామినాథ్ కమిషన్ను ఏవైతే చెప్పిందో మరి స్వామినాథ్ కమిషన్ సూచనలను అమలు చేసి మరి భారతదేశ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ నల్ల చట్టాలను అనేక రాష్ట్రాలు ఇప్పటికే 11 రాష్ట్రాలు వ్యతిరేకించడం జరిగింది. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ నల్ల చట్టాలను వ్యతిరేకించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మద్దతుగా మరి తెలియజేయాలని చెప్పి ఈ దీక్షల సందర్భంగా డిమాండ్ చేస్తూ తక్షణమే ఈ నల్ల చట్టాలను రద్దు చేసి రైతు దీక్షను విరమింపజేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.